మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మన యొక్క క్లాస్లో ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి నూట ఎనిమిది ఆర్టికల్స్ గురించి మనం ఇప్పుడు లేదా నూట ఎనిమిది సెక్షన్స్ గురించి ఇప్పుడు మనం చూసుకుందామండి ఏ ఒక్క బిట్టు కూడా విభజన చట్టం నుంచి పోకూడదు అనుకుంటే మనం ఖచ్చితంగా ఈ నూట ఎనిమిది ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి అందులో సెక్షన్ వన్ వచ్చేసి ఏపీ విభజన చట్టం అనే పేరు ఉంటుందండి పేరు రెండోది దానికి సంబంధించిన నిర్వచనం ఉంటుందండి రెండు ఏలో అపార్ట్మెంట్ డే అపాయింట్మెంట్ డే అంటే ఏంటని ఉంటుంది అంటే జూన్ రెండో తారీఖు రెండు వేల పద్నాలుగు అపాయింట్మెంట్ డే అండి మూడోది ఆర్టికల్స్ ఆర్టికల్స్ అంటే ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అనేది చెప్తుందండి రెండు సి వచ్చేసి అసెంబ్లీ కౌన్సిల్స్ పార్లమెంట్లు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి విడిపోయిన తర్వాత ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అనేది తెలియజేస్తుందండి రెండు రెండులో సబ్ క్లాస్ డి వచ్చేసి ఎన్నికల కమిషన్ గురించి తెలియజేస్తుందండి రెండు సబ్ క్లాస్ ఈ వచ్చేసి ప్రస్తుత రాష్ట్రం అంటే సందర్భాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది తెలియజేస్తుంది రెండు ఎఫ్ వచ్చేసి లా లా ఎలా రెండు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది అని దాన్ని గవర్నర్ ఏ విధంగా ఉపయోగిస్తారనే దానిపైన ఉంటుంది జనాభా నిష్పత్తి అండి రెండు హెచ్ రెండు హై వచ్చేసి సిట్టింగ్ మెంబర్స్ అంటే అక్కడ ఉన్న అప్పుడే రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు గురించి తెలియజేస్తుందండి అలాగే రెండు జే రెండు కే వచ్చేసి బదిలీ అయిన ప్రదేశం అంటే ఆంధ్రప్రదేశ్కి ఏది ఉంది ఆంధ్రప్రదేశ్కి మిగిలిన పదమూడు జిల్లాలతో బదిలీ అవుతుంది అలా తెలంగాణకి పది జిల్లాల అప్పట్లో అయింది అలాగే రెండు ఎల్ వచ్చేసి ట్రెజరీ అండి రెండు ఎం వచ్చేసి ఇంకా దానికి సంబంధించి చేర్చాల్సిన అవసరం ఉందండి ఇదంతా కూడా భాగం వన్లో ఆర్టికల్ వన్ టూ అనేది ఉంటాయండి అలాగే మనం భాగం టూ అంటే పార్ట్ టూ ఆఫ్ ది ఏపీ బైఫికేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చూస్తే భాగం టూలో ఆర్టికల్ మూడులో లేదా సెక్షన్ మూడులో తెలంగాణ రాష్ట్ర అవతరణ గురించి ఉంటుందండి అలాగే సెక్షన్ నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రాదే ప్రాదేశిక భాగాల గురించి ఉంటుందండి సెక్షన్ ఐదులో రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు ఉంటుంది హైదరాబాద్ అనేది అండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఉంటుందండి అలాగే ఆరు కొత్త రాజధాని నిపుణుల కమిటీ అంటే కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేయడానికి నిపుణుల కమిటీ గురించి ఉంటుందండి సెక్షన్ ఏడు ఏపీ గవర్నర్ ఉమ్మడి గవర్నర్గా ఉంటారండి రెండు రాష్ట్రాలు కూడా ఇది రాష్ట్రపతి ఇష్టం మేరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఉంటారండి లేదా రాష్ట్రపతి విశ్వాసం పొందినంతవరకు అనాలండి మనం పాలిటీ ప్రకారం కూడా చూసుకుంటే ఆర్టికల్ ఎనిమిది ఉమ్మడి రాజధానుల రక్షణ బాధ్యత గవర్నర్కి ఉంటుందండి ఉమ్మడి రాజధానుల రక్షణ బాధ్యత అంటే అక్కడ జీవించే ఉమ్మడి రాజధానిలో జీవించే ప్రజల ప్రాణాలు మానాలు అన్ని రక్షణ కూడా ఆస్తులు రక్షణ కూడా గవర్నర్దే పూర్తి బాధ్యత ఉంటుందండి దీని కొరకు గవర్నర్కి ఒక ఇద్దరు సభ్యులు అనేవాళ్ళు సలహా సహకారాలు అందించడం అనేది ఉంటుందండి అలాగే సెక్షన్ పది సారీ సెక్షన్ తొమ్మిది రెండు రాష్ట్రాల కేంద్ర బలగాలు సహాయం కావలసినప్పుడు గవర్నరు కోరడం జరుగుతుందండి అలాగే సెక్షన్ పది రాజ్యాంగంలో తొలి షెడ్యూల్ సవరణించాలండి సెక్షన్ పది ప్రకారం రాజ్యాంగంలో తొలి సెక్ష్యూల్ సెక్షన్ అంటే చొలి షెడ్యూల్ అంటే భూభాగాలు ఈ భూభాగాలు అనేవి కొత్తగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది చేర్చడం జరిగింది ఇరవై తెల గతంలో ఉన్నటువంటి తమిళనాడు స్థానంలో తమిళనాడు ప్లస్ తెలంగాణ అని చేర్చడం జరిగిందండి అలాగే గతంలో ఉన్నటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ అన్న పేరుని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణగా చేర్చడం జరిగిందండి అలాగే సెక్షన్ పదకొండు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి అధికారాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వాలకు ఎటువంటి అధికారాలు ఉంటాయి కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనేది సెక్షన్ పదకొండులో తెలియజేయడం జరిగిందండి ఇది రెండో భాగం అయిపోయింది మూడో భాగం వచ్చేసి శాసనసభల్లో ప్రాతినిధ్యం రాజ్యసభలో ఉన్నటువంటి పద్దెనిమిది సీట్లు ఏ విధంగా పంచారు ఆంధ్రప్రదేశ్ పదకొండు తెలంగాణకి ఏడు అలాగే రాజ్యాంగంలో నాలుగో షెడ్యూల్ సవరణ నాలుగో షెడ్యూల్ అంటే రాజ్యసభ సంబంధి స్థానాలు ప్రస్తుత సభ్యుల కేటాయింపు ఏ విధంగా ఉంది లోక్సభలో ఏ విధంగా ఉంది లోక్సభలో ప్రతినిధులకు ఏ విధంగా ఇచ్చారు పార్లమెంట్ పార్లమెంటు శాసనసభ స్థానాలు డీలిమిటేషన్ యాక్ట్ రెండు వేల రెండు వేల ఇరవై ఆరు ప్రకారం ఏ విధంగా చేయబోతున్నారు అనేది అలాగే ప్రస్తుతం సభ్యులకై నియమకం శాసనసభ ఆర్టికల్ పదిహేడు వచ్చేసి శాసనసభక నియమకాలు ఆర్టికల్ పద్దెనిమిది వచ్చేసి ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం ఆర్టికల్ పంతొమ్మిది వచ్చేసి సభ్యుల కేటాయింపు ఆర్టికల్ ఇరవై ఇరవై వచ్చేసి శాసనసభ పదవి కాలం శాసనసభ పదవి కాలం అనేది ఐదు సంవత్సరాలే ఉంటుందండి జనరల్గా అయితే ఈ చట్టం చేసిన నాటికి మిగిలి ఉన్న కాలానికే వాళ్ళు శాసనసభ్యులుగా ఉంటారు తర్వాత కాలంలో ఎలక్షన్ జరుగుతాయని తెలియజేస్తుందండి సెక్షన్ ఇరవై ఒకటి సభాపతి ఉపసభాపతి ప్రక్రియ నియమకాలు ఏ విధంగా గతంలో జరిగా ఆ విధంగా జరుగుతుందని తెలియజేయడం జరిగిందండి విధానమండలిలో ఏ విధంగా ఉన్నాయో సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం కొత్త రాష్ట్రాల్లో విధాన మండళ్ళు ఎలా ఉన్నాయనేది కూడా ఇందులో తెలియజేస్తారండి రెండు రాష్ట్రాలకు విధాన విధానమండళ్లకు సంబంధించి అలాగే విధాన విధానమండలికై నియమకాలు మండలి నియోజకవర్గాల్లో డీలిమిటేషన్ ఆర్డర్లు సవరణ ఇరవై నాలుగు ఇరవై ఐదో సెక్షన్ వచ్చేసి విధానమండలి అధ్యక్ష ఉపాధ్యక్ష ప్రక్రియ నియోజకవర్గాల డీలిమిటేషను అలాగే ఇరవై ఆరు వచ్చేసి నియోజకవర్గాల డీలిమిటేషను ఇరవై ఏడు వచ్చేసి డీలిమిటేషన్ ఆర్డర్ సవ నవీకరించినందుకు ఎన్నికల కమిషనర్కి అధికారాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ వారికి షెడ్యూల్ తెగల వారికి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించడం కొరకు అలాగే సెక్షన్ ఇరవై ఎనిమిది వచ్చేసి షెడ్యూల్ కులాల ఆర్డర్ సవరణ సెక్షన్ ఇరవై తొమ్మిది వచ్చేసి షెడ్యూల్ తెగల ఆర్డర్ సవరణ గురించి తెలియజేస్తాయండి అలాగే మనకు అత్యంత ముఖ్యమైన భాగం నాలుగో భాగం అండి దీంట్లో హైకోర్టు గురించి తెలియజేస్తుందండి సెక్షన్ ముప్పై వచ్చేసి హైదరాబాద్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనంత వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుందని తెలియజేస్తుందండి అలాగే సెక్షన్ ముప్పై ఒకటి ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు అనేది తెలియజేస్తుందండి ఈ నూతన హైకోర్టు సెక్షన్ ప్రకారం మనం నూతనంగా ఒక హైకోర్టును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమరావతిలో అలాగే సెక్షన్ ముప్పై రెండు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల గురించి తెలియజేస్తుందండి సెక్షన్ ముప్పై మూడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ పరిధి విచారణ పరిధి అంతా ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకే ఉంటుందండి అలాగే బార్ కౌన్సిల్ అండ్ న్యాయవాదుల నియమకాలు ముప్పై నాలుగు అండి సెక్షన్ ముప్పై ఐదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాక్టీస్ నియమకాల గురించి తెలియజేస్తుంది సెక్షన్ ముప్పై ఆరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షీలు స్వాధీనం గురించి తెలియజేస్తుంది సెక్షన్ ముప్పై ఏడు రీట్ రీట్ రూపాలు ఇతర ప్రక్రియల గురించి తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం సుప్రీంకోర్టుకి ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం రీట్లు జారీ ఐదు రకాల రీట్లు జారీ చేసే అధికారం ఉంటుంది దాని గురించి తెలియజేస్తుందండి సెక్షన్ ముప్పై తొమ్మిది వచ్చేసి సుప్రీంకోర్టు అపీల్ అధికారాలు సెక్షన్ నలభై వచ్చేసి హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసుల బదిలీ గురించి తెలియజేస్తుందండి సెక్షన్ నలభై ఒకటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బదిలీ అయిన కేసులు వాదించే అధికారం వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ లాయర్లకు లాయర్లకునేలా తెలియజేస్తుందండి సెక్షన్ నలభై రెండు అనన్వయ అంటే ఏ విధంగా వర్తింపుస్తాయో మనకి అధికారాలు అనేది తెలియజేస్తుందండి అధికారాల రక్షణ అనేది సెక్షన్ నలభై మూడులో తెలియజేస్తుందండి నెక్స్ట్ ఐదో భాగం అండి ఈ ఐదో భాగం మొత్తం కూడా వ్యాయానికి ఆదాయానికి సంబంధించి అండి ఆదాయాలు వ్యాయాలు ఏ విధంగా పంచుకున్నారనే తెలియజేస్తుంది ఇందులో నలభై నాలుగవ అధికారం నలభై నాలుగో సెక్షన్ ఏం చెప్తుందంటే తెలంగాణ వ్యాయానికి అధికార ఆమోదం అలాగే ఆంధ్ర సెక్షన్ నలభై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెక్కల నివేదిక సెక్షన్ నలభై ఆరు ఆదాయ పంపిణీ రెండు రాష్ట్రాల మధ్య అలా పంచాలి అలాగే భాగం అండి ఆరో భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఆస్తులు అప్పుల గురించి ఉంటుందండి ఈ భాగం ఇందులో సెక్షన్ నలభై ఏడు ఈ భాగం వర్తింపుగా తెలియజేస్తుందండి ఏ విధంగా వర్తిస్తుంది ఎవరెవరికి ఎంత మొత్తంలో పంచాలనేది సెక్షన్ నలభై ఎనిమిది భూమి వస్తువులు భూమి ప్రదేశాన్ని బట్టి వస్తువులు వాటి యొక్క విలువను బట్టి ఇలా పంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందండి దాని ప్రకారం తెలియజేస్తుందండి సెక్షన్ నలభై తొమ్మిది కోసాగారము బ్యాంకు నిల్వల గురించి రెండు రాష్ట్రాలు ఏ విధంగా పంచుకోవాలనేది తెలియజేస్తుందండి సెక్షన్ యాభై వచ్చేసి పన్ను బకాయిలు ఏ విధంగా రెండు రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చు ఎప్పటి నుంచి వసూలు చేసుకోవచ్చు అనేది తెలియజేయడం జరుగుతుందండి అలాగే సెక్షన్ యాభై ఒకటి రుణాలు అడ్వాన్సులు వసూలు చేసే హక్కు ఆంధ్రప్రదేశ్కి కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణకి ఏ విధంగా వర్తిస్తాయనే తెలియజేస్తుందండి సెక్షన్ యాభై రెండు కొన్ని నిధుల్లో పెట్టుబడులు అప్పుల గురించి తెలియజేస్తుందండి అలాగే సెక్షన్ యాభై మూడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఆస్తులు అప్పుల గురించి తెలియజేస్తుందండి సెక్షన్ యాభై నాలుగు ప్రజా రుణం గురించి తెలియజేస్తుంది సెక్షన్ యాభై ఐదు స్వల్పకాలిక రుణాల గురించి తెలియజేస్తుంది సెక్షన్ యాభై ఆరు అధికంగా వసూలు చేసిన పన్నులు వెనక్కి వాపస్ ఇవ్వడం అది తెలంగాణ నుంచి వాసుల నుంచి వసూలు చేస్తే తెలంగాణ వాసులకి ఆంధ్రప్రదేశ్ వాసుల నుంచి అధికంగా పన్నులు వసూలు చేస్తే వాళ్ళకి ఇవ్వడం సెక్షన్ యాభై ఏడు డిపాజిట్లు మన రాష్ట్ర ప్రభుత్వ ఖాతా అయినటువంటి అకౌంట్కి ఎంత డిపాజిట్ చేసాం ఏంటనే దాని గురించి తెలియజేస్తుందండి మన విభజన చట్టంలో సుమారు పన్నెండు భాగాలు ఉంటే ఈరోజు మనం ఆరు భాగాలు చెప్పుకున్నామండి ఇంకొక ఆరు భాగాలు అనేవి రేపు క్లాస్లో చెప్పుకుందాం ఇవన్నీ కూడా ప్రతి ఆర్టికల్ కూడా మనం ఈ బుక్ నుంచి అయితే చెప్పుకోవడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏ రోజు జరిగింది అనేది కరెక్ట్గా ఏపీ ఏషియన్ ఏషియా లా హౌస్ అని హైదరాబాద్లో ఉంటుందండి ఇది చాలా స్టాండర్డ్ బుక్ అండి డాక్టర్ మాడభూషణ్ శ్రీధర్ గారు రాసినటువంటి బుక్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు శనివారం మార్చి ఒకటో తారీఖున రెండు వేల పద్నాలుగు పాల్గొన మాసం చెక్క సంవత్సరంలో అయితే పది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆరవ చట్టంగా అసారణ రాజపత్రం విడుదలైంది అంటే ఏ రోజు మనకి గజిట్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని గజిట్ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి ఏకైక బుక్ అండి ది బెస్ట్ బుక్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ దీన్ని మించిన బుక్ అసలు ఇంకోటి లేదండి ఈ నేను ఏదైతే ఆర్టికల్స్ కరెక్ట్గా చెప్తున్నానో ఈ ఆర్టికల్స్ అంతా కూడా మీరు ఖచ్చితంగా ఈ సెక్షన్స్ నూట ఎనిమిది నేర్చుకున్నట్లయితే ఒక్క బిట్ కూడా మీకు మిస్ అవ్వదండి మీకోసం ది బెస్ట్ బుక్స్ తీసుకొచ్చి ఆ బుక్స్లో చదివి చదివిన ఇన్ఫర్మేషన్ అలాగే ఆ బుక్స్ని డైరెక్ట్గా మీకు చూపిస్తూ చెప్తున్నాను దయచేసి మీరంతా కూడా మన గత ఛానల్ అయినటువంటి మనకి పాత ఛానల్ అయినటువంటి యూపీఎస్సి ఏపీఎస్సి ఎగ్జామ్ గురు అనే ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెం అవటం లేదు అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది తర్వాత ఆ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి అంతరాయం లేకుండా ప్రతిరోజు మీ క్లాసులు చెప్పాలనే ఉద్దేశంతో యూపీపిఎస్సి ఏపీఎస్సి యూపీఎస్సి ఏపీఎస్సి ఎగ్జామ్స్ గైడెన్స్ అండ్ సజెషన్స్ అనే కొత్త ఛానల్ పెట్టడం జరిగిందండి ఈ ఛానల్లో మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తాయి దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ మిత్రులందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయండి తక్కువ కష్టపడి ఎక్కువ మార్కులు సంపాదించడం ఎలా అనేది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ తక్కువ కష్టపడి ఎక్కువ మార్కులు రావాలి ఉద్యోగం ఖచ్చితంగా కొట్టాలంటే ఏం చేయాలనేది మనం ఛానల్లో చెప్తామండి సోది మొత్తం చెప్పము కాబట్టి మీరంతా కూడా ఈ ఛానల్ని ఫాలో అవుతారని సబ్స్క్రైబ్ చేస్తారు షేర్ చేస్తారు అసలు మేము చేసిన వీడియోస్ ఎలా ఉన్నాయనేది తెలియజేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్